భారత రాజ్యాంగంలో గొప్పతనము ఏం గొప్పతనం లేదు అని మాట్లాడాలి. అంత గ్రేటు ఆ రోజులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ టీం అంతా ఎంత పెద్ద దృష్టితో వాళ్ళు పెట్టినరు, కానీ ఇవాళ అంతా మిస్యూజ్ అవుతుంది. దాని కొరకు బాధపడాలి మనం. మార్చుడు అనే తప్పు కదా. ఏదన్నా ఇప్పుడు 1947లో ఒక ప్రపోజల్ పెట్టారు, ఇప్పుడు దానికైనా అవకాశం ఉంటే సవర్ చేసుకోవాలి. అంతేగాని మార్చుతామంటే ఎట్లా? మారడం కరెక్ట్ కాదు. వాళ్ళకంటే విజన్ ఉన్న లీడర్లు ఎవరు లేరు ఇప్పుడు మార్చడానికి. అప్పుడున్న అంత విజను తెలివి ఎవరు లేరు. అంబేద్కర్ అంటే ఆయన యుగ పురుషుడులాగా. అంటే ఆయనకున్న డిగ్రీలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఇట్లా చదువుకున్నాడు ఏంది అని అర్థం కాదు. అసలు మనం చూస్తుంటే ఓ 20 డిగ్రీలు ఉన్నాయి, లండన్, యూకే, అది ఇది అది అసలు అర్థం లేదండి. ఇన్ని డిగ్రీలు ఇక ఎల్విజే పరిశ్రమలు ఉన్నాం మేము, ఇన్ని డిగ్రీలు ఎక్కడికి వచ్చాయి, ఎంత తెలివి, ఏంది అంత తెలివినాడు, ఎంత ఆలోచించే రాసి ఉంటాడు. అయినా కానీ ఆయన పూర్తిగా ఆయన చేసిన దాన్ని కూడా అతను ఒప్పుకోలేదు. అప్పుడు అవన్నీ ఒప్పుకున్న పడితే దేశం ఇంకా చాలా బాగుపడుతుండే. తెలంగాణ ఉద్యమంలో రాజ్యాంగం గురించి బాగా నేర్చుకున్నాం, బాగా చదివాం. ఎందుకంటే అడ్వకేట్ చేసి చైర్మన్ గుండి ఉద్యమం నడిపిన కాబట్టి తెలంగాణ ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ 3 ఏంది, 370 ఏంది అన్నీ బాగా చదివాం. అప్పుడు మళ్ళీ రీఆర్గనైజేషన్ యాక్ట్లా ఎట్లా ఉండాలి ఏంది అప్పుడు చాలా, అప్పుడు ఎక్కువ లేకుంటే లిమిటెడ్ ఉంటాయి. 326, 226, 227 ఇవేమి ఉంటాయి. సిఆర్పీ క్రిమినల్ ప్రొసీజర్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో 2 పనికొచ్చేటి 226, 227 మేజర్. దానికి ఆర్టికల్ 14, 15, 16, 19, 20, 21 ఇవి ఇవే నడుస్తుంటాయి.